రైట్ రఘునందరావు గారు ఇప్పుడు ఏం జరగబోతోంది ఛార్జ్షీట్ లో పేరు రావడం పైన అటు బీఆర్ఎస్ కామెంట్స్ చూసాం అలాగే కేజ్రీవాల్ నేరుగా కామెంట్ చేశారు ఇది రాజకీయ ప్రేరేపితం రాజకీయ కుట్రని మీ స్పందన ఏంటి సార్ గుడ్ మార్నింగ్ సతీష్ గారు ప్యానెల్లో ఉన్న మిగతా పెద్దలకు మీకు నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ ఈడీ సిబిఐ ఈడీ సిబిఐ కొనసాగిస్తూ వారికి లభించినటువంటి సాక్ష్యాల ఆధారాలకి అనుబంధంగా రెండో చార్జ్ ని దాఖలు చేసినట్టు చాలా స్పష్టం అవుతుంది లభించినటువంటి ఆధారాలు సాక్ష్యాలను పరిశీలించినాక మాత్రమే కోర్టు ఆ ఛార్జ్ ని పరిగణలోకి తీసుకుంటుంది ఇప్పుడు మీరు మేము చేయాల్సింది ఏముంటది నేను అనుకున్నాను సతీష్ గారు నవ్ ద రోల్ ఆఫ్ కోర్ట్ హెస్ బిగన్ ఇప్పుడు చార్జ్ షీట్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పూర్తయింది లేదా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తన ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఛార్జ్ ని కోర్టులో ఫైల్ చేసింది ఇప్పుడు మనం టీవీ ఛానళ్లలోనూ ఇంకొక చోట మనం బహిరంగంగా ఎంత చర్చించుకున్నా ఒకరి మీద ఎంత ఒకరం రాజకీయ ఆరోపణలు చేసుకున్నా గానీ ఆ కేసు లోపల ఏమైతే మార్పులు రావు సతీష్ గారు కోర్టు కేసుని చార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇంకా మీరు నేను చేయాల్సింది ఏమిటో సతీష్ గారు మంచి అడ్వకేట్లను పెట్టుకోవాలి కోర్టులో కేసుకెళ్లడానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు శిక్ష పడేలాగా ప్రభుత్వ న్యాయవాదులు ప్రయత్నం చేస్తారు ఇంతకు మించి ఇందులోపల మొదటి నుంచి కూడా ఈ కేసు బయటకు వచ్చిన డే వన్ నుంచి కూడా దీనికి రాజకీయ కోణాన్ని ఆపాదించి కేసును బలహీన పరిస్థితి కొంతమంది పెద్దలు ప్రయత్నం చేస్తూ వస్తా ఉన్నారు నేను ఒక మాట మీ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే ఆ ప్రభుత్వము ఢిల్లీలో అధికారంలో ఉండి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి కొత్త మద్యం పాలసీ తీసుకురావాలని అనుకుంది ఈ విషయంలో పెట్టుబడులు దక్షిణాది నుంచి తెప్పించుకోవాలనేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి గాని లేదా ఉప ముఖ్యమంత్రి గారి కానీ ఇచ్చింది ఎవరు అసలు ఢిల్లీలో మద్యం పాలసీ మారబోతుందని దాంట్లో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన కానీ లేదా సౌత్ నుంచి వందల కోట్ల రూపాయలని చార్టర్డ్ ఫ్లైట్లలో తరలించి అక్కడ మద్యం వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది అని అంటే ఫైట్ న్యాచురల్ అది బీఆర్ఎస్ ఆప్ మధ్యలో ఉన్నటువంటి రాజకీయ సంబంధాలతోటే అది జరిగింది ఆ చర్చలన్నీ జరిగినాయని అనుకోవడానికి కామన్ మ్యాన్ కూడా ఈజీగా తెలిసిపోతుంది కదా లేకపోతే మద్యం పాలసీ ఎందుకు మారింది ఇంతకుముందు కూడా మీరే ముఖ్యమంత్రి గారు కదా కేజ్రీవాల్ గారే ముఖ్యమంత్రి కదా ఢిల్లీకి తర్వాత ఈసారికి ఎందుకు మద్యం పాలసీ మార్చినారు సి మద్యం పాలసీ మార్చినప్పుడు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సంబంధిత మంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో కేబినెట్ పెద్దగా కేబినెట్ అధ్యక్షుడిగా కేబినెట్ నడిపేటువంటి వ్యక్తిగా ఆ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అందరికి కూడా సమిష్టి బాధ్యత ఉంటుంది అనేది జగద్విధితం కదా మరి ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండానే మంత్రులు మద్యం పాలసీని మారుస్తారా ఏ రాష్ట్రంలోనైనా పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రతిపక్షం అయినా ఎవరు పాలించే రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి గారి నోటీసులో లేకుండానే మద్యం పాలసీ మొత్తం ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పాలసీ అది విద్యా విధానం కానీ మార్కెటింగ్ విధానం గానీ మద్యం పాలసీ గాని ఇంకొక పాలసీ కానీ అండి ఏవైనా కేబినెట్ డిసిషన్ తీసుకోకుండానే ఒక మంత్రి నిర్ణయం తీసుకుంటారా సతీష్ గారు అందుకని బహుశా నాకు అనిపిస్తుంది ఏంటంటే టోటల్ కేబినెట్ టోటల్ కేబినెట్ చర్చించుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి గారి ఆమోదం మేరకే ఈ కొత్త మద్యం పాలసీ వచ్చి ఉంటది ఓకే సతీష్ గారు ఎక్సైజ్ మంత్రి గారు సంతకం పెట్టి పెట్టినారు కాబట్టి నాకేం సంబంధము అని రేపు ప్లీ ఎవరైనా తీసుకోవచ్చు కానీ ద డిసిషన్ ఆఫ్ ద కేబినెట్ ఇస్ ద కలెక్టివ్ డిసిషన్ కదా సతీష్ గారు కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి అందరూ సమానంగా బాధ్యత వహించాలే కేబినెట్ పెద్దగా ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టే కేజ్రీవాల్ గారి పేరు వచ్చి ఉంటే తప్ప అక్కడ కేజ్రీవాల్ గారిని కూల్చాలనో ఇంకోటి చేయాలనో ప్రభుత్వాన్ని మార్చాలనో ఇట్లాంటి ఆలోచన ఎవరికైనా ఉన్నా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అది తప్పుడు ఆలోచన అది అనవసరంగా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు మద్యం పాలసీ ఎందుకు మారింది మారిన మద్యం పాలసీ వల్ల ఎవరికి ఎంత లాభం జరిగింది ప్రజలకు ఏమన్నా ఆ ఎక్సైజ్ పాలసీ మార్చడం వల్ల మద్యం రేట్లు ఏమన్నా తగ్గినయా పెరిగినాయా అసలు ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఢిల్లీ ప్రజలకు చాలా అవగాహన ఉంటది మనకంటే ఎక్కువ ఉంటుంది కదా సతీష్ గారు కాబట్టి దీన్ని దయచేసి రాజకీయాల కోసం మాట్లాడకుండా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిండ్రు అరవై ఆరు మంది సాక్షుల్ని విచారించు ఛార్జ్షీట్ ఫైల్ అయింది మనకు నచ్చలేదు అడ్వకేట్లను పెట్టుకుని కోర్టులో ట్రయల్ ప్రొసీడి గారు ప్రజలకు వాస్తవాలు తెలుసు కక్ష సాధింపు లేదన్నా కుట్ర లేదన్న రాజకీయాలు లేదని మీరు చెప్పిన ఏం జరుగుతుందన్న వాస్తవాన్ని అందరూ అందరూ చూస్తున్నారు గ్రహిస్తున్నారు అంటున్నారు రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండి తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలు తమ తమ మద్యం పాలసీలు వేరే ఉన్నాయని చెప్పి పాలసీలు మార్చుకోవడంలో వైట్ నేచురల్ గా ఆయా ప్రభుత్వాలకు అధికారం ఉంటది లేదా ఒకే పార్టీ అధికారంలో ఉండి ఆ తర్వాత రెండోసారి అధికారంలో కూర్చున్నాక మద్యం పలిచి మార్చుకునేటువంటి అధికారం ఆ ముఖ్యమంత్రి ఉంటుంది నేను అంటలేను కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఆరు శాతం ఉన్నటువంటి కమిషన్ ని పన్నెండు శాతానికి పెంచి ఆ ఆరు శాతాన్ని కిక్ బ్యాక్ లుగా తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి ఇంట్లో డిసెంబర్ ఏడో తారీఖు ఇరవైలో జరిగినటువంటి సమావేశంలోనే అక్కడ ఒప్పుకొని వాళ్ళందరూ దానికి సంబంధించినటువంటి వ్యూహరచన చేసినారని ఈడీ క్లియర్ గా తన షీట్ లో పేర్కొంది గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు చేసినాయి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే కేంద్రము ఏ పార్టీతో అధికారంలో ఉన్నా అధికారంలో లేనటువంటి ప్రభుత్వాలని ఇబ్బంది పెడతా ఉంది అనేది వారు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఓకే సో అది ఒక అపోహ కంపల్సరీ ఉంటుంది సార్ ఇప్పుడు నేను ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాకు ఏం జరిగినా గానీ ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటారంటే క్వైట్ న్యాచురల్ గా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోటే చేస్తా ఉంది అని అనుకుంటారు అది కానీ ప్రజలలో ఉండేటువంటి ఫీడ్బ్యాక్ ఏంది నిజంగా జరుగుతుంది ఏంది అనేది అర్థం చేసుకోకుండా ఉంటారా సతీష్ గారు మద్యం పాలసీ ఆప్ వన్ ఒకసారి రూల్లో ఉండి ఆప్ టూ రెండోసారి కూడా ఆపే అధికారంలోకి వచ్చింది ఆప్ వన్ లో ఆరు పర్సెంటేజ్ ఉన్నటువంటి కమిషన్ ఒకటేసారి ఆప్ టూ వచ్చేసరికి పన్నెండు శాతానికి పెంచుకున్నారు పెరిగినటువంటి ఆరు శాతం కిక్ బ్యాక్ల రూపం లోపల వాళ్ళకి పంజాబ్కి గోవాకి ఎలక్షన్లకి ఉపయోగపడింది అనేది చార్జ్షీట్ లో వచ్చినటువంటి ఆరోపణ సరే అది నిజము వారి ముద్దాయే నేను చెప్పదలుచుకోలేదు షీట్ ఫైల్ అయింది కాబట్టి వారిని ముద్దాయనే పిలుస్తుంది కోర్టు ఎస్ రామ్మోహన్ గారు రైట్ చెప్పినారు అడ్వకేట్లను పెట్టుకుని కోర్టులో కోట్లాడుకుంటాం అది నేనైనా వారైనా ఇంకెవరి మీద కేసు ఆమోదించబడితే నేను మళ్ళీ చెప్తా ఉన్నా దీంట్లో రాజకీయాలు ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకో కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు బినామీల పేర్ల మీద కంపెనీలను సృష్టించి డబ్బుల్ని అనేది ఇక్కడ బేసికల్ ఆరోపణ వారు ఇంకొక మాట అన్నారు ఎయిర్పోర్ట్లలోంచి ఐడి కార్డు లేకపోతేనే వెనక్కి పంపిస్తారు కదా డబ్బులు బయటికి డబ్బులు కోట్ల రూపాయలు సంచలల్లో ఎట్ల ఎయిర్పోర్ట్లలో ఎయిర్పోర్ట్లలోంచి అనేది రామ్మోహన్ గారు అడిగారు రామ్మోహన్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ప్రైవేట్ ఫ్లైట్ అది బేగంపేట నుంచి పోయినటువంటి ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్ అక్కడ ఉండేటువంటి నిబంధనలు ఏందో రామ్మోహన్ గారికి తెలియని నేను అనుకోను అక్కడ విఐపీలు చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు తమ సొంత కారులో విమానం వరకు వెళ్ళిపోతారు ఎందుకంటే ముందే లిస్ట్ అక్కడ ఇచ్చి ఉంటారు ఎవరెవరు ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి కాబట్టి అక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగినట్టు లగేజ్ స్క్రూటిని కానీ మనుషుల సెక్యూరిటీ చెక్ కానీ అక్కడ జరగదు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే చార్టర్డ్ విమానాలలో చాలా సార్లు ఇటు నుంచి అటు పెద్ద మొత్తంలో డబ్బులు పెద్ద మొత్తం లోపల మనుషులు ట్రావెల్ చేసినారు ఆ ట్రావెల్ చేసినటువంటి మనుషులు క్యారీ చేసినటువంటి డబ్బు అనేది అక్కడ వచ్చినటువంటి ఆరోపణ ఐఎమ్ నాట్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సతీష్ గారు నాకు నిజం తెలియదు బట్ టెక్నికల్ గా నాకున్నటువంటి అవగాహన మేరకి ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లలో ఆ ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లు వాడినరు ఆ విషయంలో ఆ చార్టెడ్ ఫ్లైట్ యజమాని కూడా నోటీస్ ఇచ్చి ఈడీ ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది ఎన్నిసార్లు మీ చార్టెడ్ ఫ్లైట్ ఢిల్లీకి పోయింది దాంట్లో ట్రావెల్ చేసినటువంటి ప్యాసింజర్ల వివరాలు ఇవ్వండి అని చెప్పి అది తీసుకుంటా ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లలో రెగ్యులర్గా ట్రావెల్ చేసేటువంటి ఎయిర్పోర్ట్లలో ఉండే సెక్యూరిటీ ఎట్లుంటుందో రామ్మోహన్ గారు రైట్గా చెప్పినారు కానీ ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ల ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి అనుమానం ఎందుకంటే ఎక్కువ ఈ కేసులో నేను ఆర్గ్యూ చేయడం ఒక అడ్వకేట్ కూడా మంచిది కాదు సతీష్ గారు లెట్ ద కోర్టు డిసైడ్ కోర్టులో ఆల్రెడీ షీట్ ఫైల్ అయింది కాబట్టి ఇంకా నేను ఏం మాట్లాడినా సబ్జ్యూడ్యూస్ అవుతుంది దానికి రాజకీయం రంగు రుద్దపడుతుంది కాబట్టి ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు దాంట్లో రాజకీయాలు ఉన్నాయని కూడా నేను అనుకుంటలేను సరే ఆరోపణలు ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద చేయాల్సిందే చేస్తుంది గవర్నర్ వ్యవస్థ మేము కొత్తగా ఏలేదు కోర్టుల కొత్తగా ఏలేదు సిబిఐ చీఫ్ కొత్తగా నియామకం అయితే లేడు చీఫ్ నియామకం కావాలంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీం కోర్టు జడ్జి ముగ్గురు కూర్చున్నాకనే చేస్తారు అవన్నీ ఏవి కూడా నరేంద్ర మోడీ గారు వచ్చినాక బీజేపీ వచ్చిన తర్వాత మారలేదు సార్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలని బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తే ఖచ్చితంగా ద కెన్ ఇన్ ద పార్లమెంట్ దాంట్లో మార్పులు చేర్పుల కోసం ప్రతిపాదనలు పెట్టవచ్చు దాంట్లో నాకు ఎవరికి కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏమి ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు రఘునందన్ ఇప్పటివరకు ఈ ఆరోపణలే కానీ నిజంగా ఏదో స్కామ్ చేసేటట్టుగా కలరంగిస్తున్నారు అంటున్నారు రామ్మోహన్ గారు ఒక ప్రభుత్వం మొత్తం ఐదేళ్ళ తర్వాత కాదు మధ్య మధ్యలో కూడా పాలసీలు మార్చుకునే అధికారం ఉంటుంది నేను దాన్ని తప్పుపడతలేని కానీ వారు చెప్పినట్టు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మారలేదు పాలసీ ఇక్కడ పాలసీ ఏజెంట్లకి మధ్య అమ్మిటర్లకి ఇచ్చే ఆరు పర్సెంటేజ్ ని పన్నెండు పర్సెంటేజ్ పెంచారు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేసేందుకు పాలసీ మార్చిరు తప్ప ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికో లేదా ఇంకొక ప్రజారోగ్యం కోసం తీసుకున్నటువంటి పాలసీ అయితే ఐ వుడ్ నాట్ స్పోకెన్ ఎనీథింగ్ సతీష్ గారు ఆరు శాతం కమిషన్ ఎవరైతే ఇస్తున్నారో వ్యాపారస్తులకి దాన్ని పన్నెండు శాతానికి పెంచారు సార్ దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగలేదు సార్ దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం పెరిగింది ఆ ప్రైవేట్ వ్యక్తులు దాన్ని క్విడ్ ప్రోకో రూపంలోపల మార్చిర్రు అనేది ఈడీ అలిగేషన్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేను మాట్లాడిన ప్రతి అక్షరం వివిధ దినపత్రికలలో లేదా ఈడీ ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసినటువంటి అంశాలను క్రోడీకరించి మాట్లాడుతున్నాను తప్ప నాకేం ఈడీ కి యాక్సెస్ లేదు సీసీటీవీ లేవు నేను ఎక్కడ చూడలేదు నేను ఒక అడ్వకేట్ గా నాకు పరిజ్ఞానం తోటి ఆ చార్జ్ షీట్ చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి అంశాలు అందులో వాళ్ళు క్లియర్ గా రాసిండ్రు డిసెంబర్ ఏడు అనేటువంటి తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి ఇంట్లో సమావేశం జరిగింది ఇక ఆ సమావేశంలో పలానా వారు పాల్గొన్నారని అందులో ఉన్నదే నేను చెప్పిన తప్ప రఘునందన్ గారు సీసీటీవీలు పెట్టలేదు కెమెరాలు పెట్టలేదు చేయలేదు ఒకటి రెండోది వారు అన్నారు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చార్టర్డ్ ఫ్లైట్ల దగ్గరికి లేదా ప్రైవేట్ ఫ్లైట్ల దగ్గరికి పోయినప్పుడు మీరు కూడా సూట్ కేసులు మోస్తున్నారా అని నిన్న రామ్మోహన్ గారికి వచ్చినట్టే డౌట్ వచ్చి రాజ్యసభలో ఒక ప్రశ్న వేసినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు జరిపిన విదేశీ పర్యటనలు ఎన్ని అయినా ఖర్చు ఎంత అని వారు చూస్తూనే ఉంటారు రామ్మోహన్ గారు కూడా ప్రోటోకాల్ ప్రకారం పోతారు ఎంతమంది ఎన్ని టీవీలు ఉంటాయి అక్కడ ఎన్ని కెమెరాలు ఉంటాయి ఎంతమంది ఎక్కుతున్నారు ఎంతమంది దిగుతున్నారు విమానంలోకి ఏం వస్తున్నాయని ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అది ప్రధానమంత్రి గారైనా విదేశాల నుంచి ప్రధానమంత్రులు మన దగ్గరకు వచ్చినా ప్రపంచం అంతా చూస్తూనే ఉంటుంది తలుపు తీసిన కడిగేళ్ళు వాళ్ళు మెట్లు దిగేదాకా అంతా కనబడుతూనే ఉంటది ప్రపంచం చూస్తూనే ఉంటది మోడీ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి చేసిన విదేశీ పర్యటనలు ఇరవై ఒక్క పర్యటనలు సతీష్ గారు అయిన ఖర్చు ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇది అధికారికంగా నిన్న రాజ్యసభ లోపల ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబు కాబట్టి నేనేమంటున్నా అంటే వారన్నట్టు బట్ట బట్టగాలిచి మీదేయడము ఆరోపణలు చేయడమే మా ఉద్దేశం అయితే గత ఐదు సంవత్సరాల లోపల కూడా ఆపు మీద అట్లాంటి కక్ష సాధింపు చర్యలు ఉంటుండే కేసీఆర్ గారి మీద అట్లాంటి కక్ష సాధింపు చర్యలు ఉంటుండే ఎక్కడ కూడా అట్లాంటి పనులు జరగలేదు కాబట్టి దయచేసి నేరాన్ని నేరంగానే చూద్దాం సరే వాళ్ళు నేరస్తులు అవునా కాదనేది కోర్టు దాకా మనం ఏం చేయలేము దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి కొంత రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదించడం అనేది మనలాంటి పెద్ద దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కల్పిస్తుందేమో దయచేసి అందరూ ఆలోచించాలనేది మాత్రమే నా విజ్ఞప్తి ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కావచ్చు కేంద్రంలో రాష్ట్రంలో రామ్మోహన్ గారి పార్టీ అధికారంలో ఉండొచ్చు ఎవరైనా ఫెయిర్ అండ్ ఇంపార్షల్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుందాం కోర్టులు కూడా స్పీడీ ట్రయల్ జరిపి న్యాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఆశ తప్ప ఎవరినో బదనాలు చేయాలి ఎవరినో ముద్దాయిలు చేయాలి వాళ్ళని బదనాయం చేయడం వల్ల మాకేదో వస్తుంది అనేటువంటిది ఒకవేళ ఎవరికైనా ఉన్నా కానీ అది తప్పనేది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మా పార్టీలో అయితే భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దలకైతే అట్లాంటి తప్పుడు ఆలోచన లేదనేది మాత్రం నేను మీ ద్వారా వారికి స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను రఘనందన్ గారు వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలి నిష్పక్షపాతంగా పనిచేయాలని అందరూ కోరుకుందామని మీరు అన్నట్టుగా కోరుకుందాం అంటున్నారు రామ్మోహన్ గారు కానీ ఇప్పుడు అవన్నీ అలా పనిచేస్తున్నాయి లేదన్నదే కదా పెద్ద ప్రశ్న అని అలాగే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మిగతా పార్టీలకు నిధులు వెళ్ళాయి ఎన్నికలకు నిధులు వెళ్ళాయి అంటున్నారు మీరే అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో బయట పెట్టచ్చు కదా అంటున్నారు ఈ రాష్ట్ర పెద్దల్ని గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ టిఆర్ఎస్ నాయకులను గాని ఏ రోజన్నా అనవసరంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇబ్బంది పెట్టిందా కేజ్రీవాల్ గారు టిఆర్ఎస్ కలిసి ఇన్ని రోజులు నడిచినాయా గత ఏడాది రెండేళ్ల నుంచే కలిసి నడుస్తున్నా మీరు గమనంలోకి తీసుకోవాలి ఇది రాజకీయ ఆరోపణ కాదు ఫ్యాక్ట్ అది మీరు చూడండి ఒకసారి కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు మీటింగ్లు ఎప్పుడైనా అయినాయా గతంలో ఎప్పుడు స్టార్ట్ అయింది బంధం అనేది ఒకసారి మీరు ఆలోచించు ప్రజలు కూడా ఆలోచిస్తారు టిఆర్ఎస్ పార్టీ ఎనిమిదిన్నర ఏళ్ల నుంచి దాదాపు అధికారంలో ఉంది రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల దగ్గరకు వచ్చింది ఎవరి మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టబడ్డాయా ఎవరినైనా కేంద్ర ప్రభుత్వం వేధించిందా ఎవరినైనా అనవసరంగా పోలీస్ స్టేషన్లకి కోర్టులకు తిప్పిందా ఒక లిక్కర్ స్క్వామ్ ఢిల్లీలో బయటకు వచ్చినటువంటి ఒక లిక్కర్ స్క్వామ్ లో ఒక పేరు బయటకు వచ్చింది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నాయకురాలి పేరు దాన్ని కక్ష సాధింపు ఎట్లా భావిస్తారు చెప్పండి ఢిల్లీకెళ్ళి వచ్చి తెలంగాణలో చెక్ చేసి ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టి లేదా ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద కేసు నమోదు చేసి మేము చేస్తే దాంట్లో మమ్మల్ని బాధ్యతలు చేయాలి ఎక్కడో జరిగినటువంటి ఒక సంఘటనలో అక్కడ ఉన్నటువంటి ముద్దాయిల ఫోన్లలోనో అక్కడ జరిగినటువంటి అంశాలలోనో వారి పేరు రావడంతో పాటు ఛార్జ్షీట్లో వారి పేరు వచ్చింది దాంట్లో కక్ష సాధింపు ఎక్కడ ఉంటుంది సతీష్ గారు చెప్పండి తెలంగాణలో వచ్చి తెలంగాణ మద్యం పాలసీ మీద కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయలేదు కదా ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి సమాచారం ఉన్నటువంటి అంశం మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పుడు దాని తీగలన్నీ సౌత్ కు వచ్చినాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా వారు ఒక ఎంపీ ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా వారు కూడా సో కాబట్టి దీన్ని దయచేసి ఇంతకంటే ఎక్కువ మనం టీవీ ఛానల్ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఇంతకంటే ఎక్కువ మనం కోర్టులో జరగాల్సినటువంటి ట్రయల్ నినళ్ళలో చేయడం కరెక్ట్ కాదేమో కానీ రాజకీయంగా జరుగుతున్న సతీష్ గారు సతీష్ గారు ఒక లైన్ మాట్లాడు సతీష్ గారు ఒక లైన్ మాట్లాడు సతీష్ గారు ఒక్క లైన్ దయచేసి బ్రీఫ్ గా రైట్ సరే నేను మళ్ళీ నేను మళ్ళీ చెప్తా నేను ఇది బీఆర్ఎస్ పెట్టిన తర్వాత వచ్చిన కుంభకోణం కాదు సార్ కుంభకోణం బయటపడిన తర్వాత వాళ్ళు పార్టీ పేరు మార్చుకున్నారు సాధింపు చర్యలు అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కూడా రామ్మోహన్ గారు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా కేసీఆర్ గారు మమతా దీదీ దగ్గరికి పోయినరు వివిధ రాష్ట్రాలు తిరిగి రైట్ రావు గారు ఇప్పుడు ఏం జరగబోతోంది షీట్ లో పేరు రావడం పైన అటు బీఆర్ఎస్ కామెంట్స్ చూసాం అలాగే కేజ్రీవాల్ నేరుగా కామెంట్ చేశారు ఇది రాజకీయ రాజకీయ మీ స్పందన ఏంటి గుడ్ మార్నింగ్ సతీష్ గారు ఉన్న పెద్దలకు మీకు నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ ఈడీ సిబిఐ ఈడీ సిబిఐ తన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ వారికి లభించినటువంటి సాక్ష్యాల ఆధారాలకి అనుబంధంగా రెండో చార్జ్షీట్ ని దాఖలు చేసినట్టు చాలా స్పష్టమవుతుంది లభించినటువంటి ఆధారాలు సాక్ష్యాల్ని పరిశీలించినక